వచ్చినటువంటి డెలిగేట్స్ గాని వివిధ దేశాల నుంచి వచ్చి చేసినటువంటి ప్రతినిధులు గాని అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయడం గౌరవ కేంద్ర మంత్రులు మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ సర్వానంద్ సోనోవాల్ గారు మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా మీరందరూ కూడా చూశారు అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కొంతమంది వేదిక మీద మాట్లాడడం జరిగింది కొంతమంది సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎంఓయూస్ కూడా పూర్తి చేసుకోవడం దాదాపు పూర్తిగా 352 ఎంఓయూస్ దాదాపు 13,03,563 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూస్ అలాగే 6 లక్షల మంది యువతకి ఉపాధికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఈ సమిట్ ద్వారా ఒక మంచి అవకాశం రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ వనరులను కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సెక్టర్లకు సంబంధించినటువంటి అవకాశాలని ప్రపంచానికి చూపించడానికి కానీ రాష్ట్రంలో ఇప్పటికే పారిశ్రామికవేత్తలు ఏ వాతావరణంలో పరిశ్రమలు నడుపుకుంటున్నారనేటువంటిది మిగిలినటువంటి పారిశ్రామిక వర్గాలకు తెలియడం కోసం బహుశా ఎన్నడూ చూడని విధంగా నిన్న జరిగినటువంటి సదస్సు మీరు చూసుంటారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశం తాలూకా ఆర్థిక ప్రగతిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే వారి తాలూకా ప్రజెన్స్ ఉన్నప్పటికీ మరింతగా మా తాలూకా వ్యాపారాలను విస్తరిస్తాం మా పరిశ్రమలు మరిన్ని స్థాపిస్తాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా తాలూకా పాత్ర పోషిస్తాం ఒక గొప్ప నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రానికి ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా మా తాలూకా సహకారాన్ని అందిస్తామన్నటువంటిది కూడా బహుశా ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంగా మంత్రులుగా మేం గాని గౌరవ అధికారులు గాని అనేక సందర్భాల్లో రాష్ట్రం గురించి రాష్ట్ర అవసరాల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వేదికలు అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు కానీ రాష్ట్రం గురించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని క్షుణ్ణంగా చూస్తున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు లేదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి నాయకత్వం గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వారి నోటంట మాట్లాడినటువంటి సందర్భాలని మీరు అందరూ కూడా చూస్తుంటారు ముఖ్యమంత్రి గారు పెద్దగా పబ్లిసిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినటువంటి వ్యక్తి కేవలం మనం చేస్తున్నటువంటి పనులే మన గురించి మాట్లాడాలి మన తాలూకా పరిపాలన మన గురించి మాట్లాడాలి మనం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ రిఫార్మ్స్ అనేటువంటివి మన గురించి మాట్లాడాలి మనం అందిస్తున్నటువంటి సహకారం పారిశ్రామికవేత్తలకి వాటి గురించి వారే మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున 20 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఆకర్షించడం జరిగింది వాస్తవానికి 14 సెక్టర్స్లో మనం ఫోకస్ చేసినప్పటికీ ఈ 14 సెక్టర్స్ని మీద సెక్టరల్ సెషన్స్ నిర్వహించాం నిన్న ఈరోజు అనేక చర్చ కార్యక్రమాలు జరిగినాయి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతరేతర అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన రాష్ట్రం ఏ రకంగా ఆకర్షించాలి వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు వివిధ విభాగాల మీద జరిగినటువంటి సందర్భాలు దాదాపు 100కి పైగా
స్పీకర్స్ ఇందులో మాట్లాడడం జరిగింది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఇన్వెస్టర్స్ సమిట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 25 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు 25 దేశాలకు సంబంధించి దాదాపు 48 మంది ప్రతినిధులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 7 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఈ 7 దేశాల్లో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో ఒక యూరోపియన్ యూనియన్కి సంబంధించి దాదాపు 26 దేశాలు ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ఇందులో కూడా ఉండడం జరిగింది. 4 దేశాలకు సంబంధించినటువంటి సెషన్స్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించింది, అలాగే నెదర్లాండ్స్ దేశానికి సంబంధించి, అలాగే వియట్నాంకి సంబంధించి, వెస్టర్న్ ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా వివిధ కంట్రీ సెషన్స్ కూడా మనం ఇందులో నిర్వహించడం జరిగింది, సెషన్స్ నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ దేశాలకు సంబంధించి దాదాపు 40 దేశాలకు సంబంధించి 596 మంది, సుమారు 600 మంది ప్రతినిధులు వర్చువల్గా కూడా ఈ సమిట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీ ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.